ఇంటికల సాకారం చంద్రగిరి నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి సొంత ఇంటి పట్టా కాలనీలో అభివృద్ధి ఆదర్శంగా ఉండాలి రెవెన్యూ అధికారులకు దిశానిర్దేశం వైఎస్సార్ జగనన్న కాలనీలను పరిశీలించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల్లో ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీకి సిద్ధం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో అర్హత కలిగిన ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై మంది నిరుపేదలకు ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీకి త్వరితగతిన సర్వం సిద్ధం చేయాలని ప్రభుత్వ విప్ తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులను ఆదేశించారు లబ్ధిదారులకు కేటాయించనున్న కాలనీల్లో అన్ని సదుపాయాలు కల్పించే పనిలో అధికారులు నిమగ్నం కావాలని సూచించారు జిల్లాలో అత్యధిక సంఖ్యలో లబ్దిదారులు కలిగిన నియోజకవర్గ స్థానంలో చంద్రగిరి నిలిచిందన్నారు శనివారం చివరి నియోజకవర్గ పరిధిలో దుర్గ సముద్రం తదితర ప్రాంతాల్లో పర్యటించారు అభివృద్ధి పనులను సర్వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కాలనీలో సౌకర్యాల కల్పనలో ఎటువంటి రాజీ పడరాదని సూచించారు పార్టీలకు కులమతాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి పేదోడికి సొంతింటి కళ్ళ సాకారం చేసేందుకు సీఎం జగనన్న సంకల్పించారన్నారు కాలనీలలో అవసరాలకు అనుగుణంగా జనతా బజార్లు క్లినిక్లు అంగన్వాడీ కేంద్రం ఫంక్షన్ హాల్ ప్రాథమిక పాఠశాల వంటివి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు కాలనీలలో సౌకర్యాల కల్పనలో చంద్రగిరి నియోజకవర్గం ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలన్నారు తిరుపతి రూరల్ మండలం పరిధిలో అత్యధికంగా మంది లబ్దిదారులు ఎంపికయ్యారని రూరల్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు వీరికి కొత్తూరు బ్రాహ్మణపట్టు దుర్గాసముద్రం తొండవాడ కోటాల ఐతేపల్లి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించినందుకు ఎంపిక చేసినట్లు వివరించారు చంద్రగిరి పాకాల ఆర్సీపురం చిన్నగొట్టిగల్లు ఎర్రావారి అధికారులతో చర్చించారు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చేయన్ఐ టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి